వ్యక్తిగత దాడులకు దూరంగా ఉంటూ వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఎవరిని వదలొద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లు తనకు సూచించారని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కాకినాడ పర్యటనలో ఉన్న మంత్రి పోర్టులో పర్యటించారు. గత 5 ఏళ్ల కాలంలో మీడియాను, అధికారులను కట్టడి చేసి యథేచ్ఛగా పీడీఎఫ్ బియ్యం దందా నడిచిందని ఆయన విమర్శించారు. గత జూన్లో 2 రోజుల పాటు చేసిన తనిఖీలో 26,000 మెట్రిక్ టన్నుల పీడీఎఫ్ బియ్యం దొరకడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని నాదెండ్ల అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇస్తున్న బియ్యాన్ని ఒక కుటుంబం కనుసైగులతో దోచేయడం దారుణమైన విషయమని పేర్కొన్నారు. పవన్ సూచనలను తాను తూచా తప్పక పాటిస్తున్నారని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. 2-3 రోజులు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే ఒకేసారి మేము ఎటువంటి సమస్యలు వస్తాయి కదా పూర్తి స్థాయిలో మాకు అవగాహన లేదు కాబట్టి ఒక 1 వారం రోజుల తర్వాత ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ట్రాఫిక్ మూవ్మెంట్ జాగ్రత్తగా తీసుకెళ్ళడం చేద్దామనే విషయం ఆయన ప్రస్తావించారు. మీ అంచనాల ప్రకారం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంచనాల ప్రకారంగా రోజుకి 1100 లారీలు పోర్టుకి రావాలి. మొదటి 2 రోజులు కొంచెం ఇబ్బంది అయినా కూడా 3 రోజు నుంచి 380, 463 ఈ విధంగా సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే వస్తాం. 3 షిఫ్ట్లు ఆపరేట్ చేస్తున్నాం. 6 నుంచి 2 వరకు ఒకటి, 2 గంటల నుంచి 10 వరకు ఒకటి, 10 నుంచి మళ్ళీ 6 వరకు ఇంకో షిఫ్ట్, 3 షిఫ్ట్లు ఆపరేట్ చేస్తాం. అయితే మా ఇంటర్నల్ రివ్యూలో ఇందాక కొంచెం స్టాఫ్ షార్టేజ్ ఉందని చెప్పారు. ఇమీడియట్గా మా ఎండి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 12 మందిని సిబ్బందిని ఇమీడియట్గా ఇక్కడ డైవర్ట్ చేసి రేపటి నుంచి 3 షిఫ్ట్లకి కూడా ఇబ్బంది కలగకుండా అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ని మేము 12 మందిని అవసరమైతే పక్క జిల్లాల నుంచి కొంతమంది సీనియర్స్ కూడా తీసుకొచ్చే విధంగా ఒక ఏర్పాటు చేసుకుని ఆ వెసులుబాటు ఇమీడియట్గా కల్పిస్తాం. దీంతోపాటు ట్రాఫిక్ విషయం డిఎస్పీ గారితో, పోలీస్ శాఖ అధికారులతో కూడా మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు కూడా సూచించింది ఏంటంటే ఒకసారి మేము కూడా ఇప్పుడు వెళ్తున్నాం అక్కడ విజిట్ చేయడానికి పోర్ట్ ఏరియాలో. ఖచ్చితంగా ఇంకొక అవసరమైతే ఇంకొకటో లేకపోతే 2 అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంటర్నల్గా మేము బెంచ్ మార్క్ పెట్టుకుంటాం. మీరు ఎట్లా మీకు కనీసం 1000 లారీలు ఉంటే మీకు ఇబ్బంది ఉండదని అన్నారు. కలెక్టర్ గారు కూడా అదే మాట అన్నారు. తప్పకుండా ఒక 2-3 రోజుల్లో మేము ఏర్పాట్లు చేసుకున్నాక లాజిస్టిక్ ఎక్సైజ్ మేము సెట్ చేసుకున్న తర్వాత కనీసం రోజుకి 10,000 మెట్రిక్ టన్లు మీకు వెళ్ళేటట్టు దానికి అనుగుణంగా కనీసం 1000 లారీలు ఇబ్బంది కలగకుండా సకాలంలో పోర్టులోకి ఎంటర్ అయ్యే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. పోర్టు అధికారి గారితో కూడా మేము మాట్లాడాం. 5 ఎకరాల స్థలం ఉందని చూపించారు ఆయన. అది కూడా పరిశీలించి ప్రస్తుతం ఉన్న బాంబే గేట్ దగ్గర ఉన్న వేయింగ్ మెషీనే కాకుండా మీకు ఆప్షన్స్ చెప్పారు కలెక్టర్ గారు. బీఓసీ అని ఒకటి ఉంది, తర్వాత 3వ ఎగ్జిట్ పాయింట్ ఒకటి ఉంది. ఈ 2 కూడా చెక్ చేసుకున్న తర్వాత అదనంగా ఈరోజు నుంచే లేకపోతే రేపటి నుంచో ఇంకొక చెక్ పోస్ట్ ఓపెన్ చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మీ వ్యాపారాల్లో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మీరు కష్టపడి ప్రతిరోజు ఎవరైతే మన హమాలీస్ ఉన్నారో బార్జెస్ దగ్గర కానివ్వండి, పోర్టు దగ్గర కానివ్వండి, వాళ్ళకి ఎవరు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి నష్టం కలగాలనే ఆలోచన మాకు ఎవరికీ లేదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీ ఆవేదన మాకు అర్థమైంది. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రక్షాళనలో భాగంగా కొన్ని సందర్భాల్లో కొంచెం జాప్యం కలగచ్చు. ఆ జాప్యాన్ని మీరు కూడా కొంచెం ఓపికగా స్వీకరించాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త నాయకత్వం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించిన విధానంలో పారదర్శకంగా నిజాయితీగా మంచి పరిపాలన అందరికీ అందించాలనే ఓపికతోటి ఒక ఆలోచనతోటి మేము ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు. సో ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిపైన మేము కక్ష సాధిస్తున్నామనే భావన కాదు. 100కి 100% కాకినాడ పోర్టులో కంప్లీట్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపాలి. దానికి ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ మేము చేస్తాం. అందులో భాగంగా మీకు ఎక్కడ పొరపాటు జరగకుండా మీకు కూడా జాప్యం జరగకుండా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఇచ్చిన సూచనలు మీరు అనేక అంశాలు ఆవేదనతో మాట్లాడారు, బట్ అన్నింటిని కూడా మేము పరిగణలోకి తీసుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. 2వ విషయం, రైస్ ఏం తీసుకెళ్తున్నారు ఏంటి మీకు మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు. అది కొంతవరకు కరెక్ట్, కానీ జరుగుతున్న వాస్తవాలు కూడా మీకు వివరించాలి కదా. దాదాపు మేము సీజ్ చేసిన అమౌంట్లో 50% పీడిఎస్ రైస్ అని మాకు అనుమానం దొరికి ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటూ ముందుకెళ్తాం. అందులో భాగంగానే మేము 6A కేసెస్ పెట్టి కలెక్టర్ గారు దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దాదాపు 165 కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు తీసుకోబోతున్నారు. పెనాల్టీస్ ఉంటాయి, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఉంటాయి. పోలీస్ అధికారులు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది. వాళ్ళందరికీ 41A నోటీసులు ఇచ్చి లీగల్గా జరగాల్సిన అరెస్టులు కానివ్వండి, లీగల్ ప్రాసెసెస్ కానివ్వండి, అవన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఏంటంటే ఇందులో మీరు భాగస్వాములు. ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు కలెక్టర్ గారు, యువర్ స్టేక్ హోల్డర్స్ అని.
సో మీరు స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు కాబట్టి యూఆర్ ఫ్రీ టు టాక్. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా సమస్య పరిష్కారం కోసం మీరు జిల్లా అధికారిగా మన కలెక్టర్గాని మీరు కలవండి. ఆ సమస్య కోసం మీరు పరిష్కారం కోసం మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్తే ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతామో దాని గురించి తప్పకుండా చేస్తాం. కానీ విత్ ఇన్ ద లీగల్ స్పియర్ మా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీసు అదేవిధంగా న్యాయబద్ధంగా మేము తీసుకోవాల్సిన కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం. మీ వ్యాపారాల్లో కానివ్వండి, మీకు ఆటంకాలు కలిగించాలని కానివ్వండి, లేదా కష్టపడి మా హమాలి సోదరులు ఎవరైతే పాపం ప్రతిరోజు పోర్ట్లో అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అది ప్రభుత్వం తరఫున మీకు మాట ఇస్తున్నాను. ఒక రెండు మూడు రోజుల్లో ఎక్కడ కూడా ఇటువంటి బాటిల్ నెక్స్ లేకుండా ట్రాఫిక్ మూమెంట్లో కానివ్వండి, బార్జెస్ మూమెంట్లో కానివ్వండి, అదేవిధంగా షిప్ వెసల్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు. మీకు కూడా ఒక షెడ్యూల్ మీకు అర్థమయ్యే విధంగా, సో దాట్ మీకు డెమరేజెస్ ఛార్జెస్ రాకుండా మీకు ఏ విధంగా వెసులుబాటు కల్పించాలో ఒక క్లారిటీ తీసుకొస్తారు. దాని ప్రకారంగా మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీ ఫోర్కాస్టింగ్. తప్పకుండా బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్, ఎందుకంటే మళ్ళీ 14th-15th వస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది వీక్ కలెక్టర్ గారు కొత్త యాక్షన్ ప్లాన్ ఇనిషియేట్ చేసి మీ అందరితో కూడా మళ్ళీ క్లారిటీగా మీకు ఈ సమాచారం అందిస్తే ఇటువంటి అపోహాలు అనుమానాలు లేకుండా దయచేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో మిమ్మల్ని కూడా భాగస్వాములుగా మేము కోరుకుంటున్నాం కాబట్టి ఆ పాత్ర మీరు కూడా పోషించమని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. స్థానిక శాసనసభ్యులు కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అంతిమంగా మేము చేసే కార్యక్రమానికి మీరు కూడా దోహదపడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎటువంటి వారైనా ఎవరైనా సరే ఇందులో ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు.